వెల్కమ్ టు మీర టీవీ ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గురించి మాట్లాడవలసి ఉంది అంబేద్కర్ ఏం చెప్పాడో దాని గురించి విశ్లేషించవలసి ఉంది అందరూ చెప్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి లేదా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఇంకా తమ పనైపోయింది అని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అయితే ఆయన చెప్పింది ఏమిటంటే చాలా ప్రధానమైన కొన్ని ఇష్యూస్ మనం డిస్కస్ చేయాలి ఆయన ఏమన్నాడంటే మొత్తం ప్రపంచంలో అత్యంత అమానుషమైన సంస్కృతి ఏదైనా ఉంది అంటే అది హిందూ సంస్కృతి అని చెప్పాడు ఆయన హిందూ మత సంస్కృతి అని చెప్పాడు అందువల్ల హిందూ రాజ్యం పర్స్లో ఏర్పడకూడదని కూడా అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే ప్రజాస్వామ్యానికి హిందూయిజం అనే దానికి కూడా ఎక్కడ పొసగదు ఆ రెండింటికి మధ్య మ్యాచ్ లేదు కుదరదు సో ఈ పొసగని వ్యవహారం కారణంగా హిందూ రాజ్యం అనే దానికి సంబంధ అనేది ఏర్పడకూడదని కూడా ఆయన ఆకర్షించాడు ఈ విషయాన్ని ఆయన ఆర్ ద పార్టీషన్ ఆఫ్ పాకి పార్టీషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ ఆర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో వాల్యూమ్ ఫోర్లో ఆయన ఈ విషయాన్ని చాలా కేటగిరికల్గా చెప్పాడు ఇది నిజంగా కూడా చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఇష్యూస్ని అంబేద్కర్ ఆనాడే గుర్తించాడా లేకుంటే ఇట్లా జరిగే అవకాశం ఉంది అని దాన్ని కట్టడి చేయడానికి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని కూడా మనకు అనిపిస్తుంది తాజాగా ఏం జరుగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన తర్వాత అంటే భారతీయ జాతీయ భాషగా హిందీ ఉండాలి అని చెప్పిన తర్వాత ఏం జరుగుతోంది అని అంటే ఇక హిందీ భాష పేరుతో హిందుత్వాన్ని బలోపేతం చేసే హిందుత్వ వాదాన్ని బలోపేతం చేసే పనిలో బీజేపీ కానీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి అంగాలుగా పనిచేస్తూ ఆర్గాన్స్గా ఉన్న హిందూ పరిషత్ బజరంగదళి లేదా ఆర్ఎస్ఎస్ ఇతర సంఘాలు సంస్థలన్నీ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాయి ఇది ఏమిటి ఎందుకు జరుగుతుందంటే మత ఏకీకరణ అంటాం దీన్ని మత ఏకీకరణ కోసం ఈ ప్రయత్నాలన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ హిందీ భాష అమలుకు సంబంధించి అంటే పదో తరగతి వరకు కంపల్షన్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఈశాన్య రాష్ట్రాలు ప్రధానంగా అంటే అస్సాం నుంచి మీకు మణిపూర్ మిజోరాం వగేర ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత కూడా ఇప్పుడే ఎదురవుతోంది ఇప్పటికే విద్యార్థి సంఘాలు కొంతమంది మేధావులు ప్రజాస్వామిక వాదులు కాంగ్రెస్ లాంటి పార్టీల నేతలు కూడా దాన్ని అపోజ్ చేస్తూ మాట్లాడుతున్నారు సో అట్లా హిందీ జాతీయ అధికార భాషగా మార్చడం అనే ఒక నిర్ణయమే సరైనది కాదు దీనివల్ల మొత్తం ఒక విద్యా వ్యవస్థ చీలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల ఈ పదో తరగతి వరకు కంపల్షన్ చేయాలి అన్న ఏదైతే ఒక కార్యక్రమం ఉందో ఇది ఈ పదో తరగతి వరకు ఆ పర్టికులర్ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ భాషను కంపల్షన్ చేయాలి అన్నది ప్రధానంగా ఆ ప్రాంతాల నుంచి ఈశాన్య ప్రాంతం చూస్తున్న డిమాండ్ ఈ వాదాన్ని బలంగా ముందుకు తీసుకొస్తున్న బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ఇష్యూస్ సక్సెస్ అయింది మనకు తెలుసు గో సంరక్షణ లాంటి ఇష్యూస్లో బీజేపీ సక్సెస్ సక్సెస్ రేట్ బాగా ఉంది ఆ తర్వాత క్రమంగా ఏం చేసింది కర్ణాటక వైపు అంటే దక్షిణాదికి వచ్చిన తర్వాత హిజాబ్ని తీసుకొచ్చింది హిజాబ్ ఇష్యూ ఆ తర్వాత హలాల్ ఇష్యూ ఆ తర్వాత ముస్లింలు నడిపే ట్యాక్సీలో ప్రయాణించకూడదు లేకుంటే ముస్లింలు అమ్ముకునే కూరగాయలు పండ్లను కొనకూడదు అట్లాంటి వాళ్ళు నడిపే దుకాణాల్లో మనమేమి కొనకూడదు అంటే హిందువులు కొనకూడదు అనేది ఒకటి తీసుకొచ్చారు సో కర్ణాటక నుంచి క్రమంగా మిగతా రాష్ట్రాలకు పాకే విధంగా కూడా ఒక స్కీమ్ని అమలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు హిందీ ఇష్యూలో ఈ భాషకు సంబంధించిన ఇష్యూలో వ్యతిరేకించిన కారణంగా మణిపూర్కు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు సనోయ్ శ్యామ్ శరణ్ సింగ్ ఆయన అక్కడ ఆ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన అక్కడి పిసిసి అధికార ప్రతినిధి ఆయనను రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి పడేశారు అరే దీనికి రాజద్రోహానికి సంబంధం ఏంటో బాబు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా నేను హిందీ భాషను ఈ రకంగా బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు కుదరదు ఇది మంచి పని కాదు అని నేను అన్నంత మాత్రం నన్ను అరెస్ట్ చేస్తారని ఆయన అన్నాడు ఆ తరపు అడ్వకేట్ కూడా అన్నాడు చివరికి కోర్టులో కూడా ఆ కోర్టులో వీళ్ళు వాదించారు ప్రభుత్వం తర ప్రభుత్వం తరఫున వాదించింది లేదా ఈ హిందుత్వ సంస్థలకు సంబంధించిన వాళ్ళు చేసిన ఫిర్యాదు ఇదంతా కూడా ఏంటంటే ఆయనను అర్జెంటుగా జైలుకు పంపించాలి జైలుకు పంపిస్తే ఏ కూడా ఉండదు అయితే కోర్టు మాత్రం దాన్ని ఒప్పుకోలేదు ఆయనకు వెంటనే ఈ సనోయ్కి సోయ్ శ్యాం సింగ్ ఆయనను ఇంఫాల్ పోలీసులు అరెస్ట్ చేసిన ఆ తర్వాత కోర్టు బెయిల్ వెంటనే బెయిల్ ఇచ్చేసి పంపించేసింది ఆయన పైన వచ్చింది ఏమిటి ఫిర్యాదు అంటే మెజార్టీ ప్రజల అంటే హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు అన్నది ఫిర్యాదు ఇప్పుడు ఇక్కడ మెజార్టీ మైనార్టీ అనే దానికి సంబంధించిన వ్యవహారాల్లో అంశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందు పొందుపరిచాడు కానీ దాన్ని వీళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం ఒకసారి అయితే గ్లాన్స్ గమనిస్తే ఏం జరుగుతోంది అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏం రాశాడు కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు ఎట్లా ఉండాలి అట్లాగే కేంద్రానికి ఎటువంటి అధికారాలు రాజ్యాంగంలో దఖలు పరిచారు రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలు ఏమిటి అట్లాగే కేంద్ర రాష్ట్రాలకు పరస్పరం ఉన్న కంబైండ్ అధికారాలు ఏమిటి అని దానికి సంబంధించి చాలా స్పష్టమైన వివరణతో కూడిన వివరణ దాంట్లో ఉంది కానీ బీజేపీ అందుకు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు ఆ మాట చెప్పదు అంబేద్కర్కు గురువారం నాడు ప్రధానమంత్రి మోడీ కూడా నివాళులు అర్పించారు లేకుంటే తెలంగాణలో బండి సంజయ్ కూడా నివాళులు అర్పించారు లేదా మరెవరైనా నివాళులు అర్పించారు అది వేరే విషయం ఇప్పుడు నివాళులు అర్పించడమే సరిపోతుందా లేకుంటే అంబేద్కర్ రాసింది ఏమైనా ఎవరైనా చదివి అర్థం చేసుకొని నిజంగానే మనం అమలు చేస్తున్నామా లేదా దానికి రివ్యూ చేసుకునే పరిస్థితులు ఎవరు లేరు అందువల్లనే గురువారం నాడు ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది అంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది అట్లాగే రాష్ట్రాలకు రావాల్సిన అంటే రాష్ట్రాల ప్రయోజనాలను కూడా భంగపరుస్తోంది రాష్ట్రాల్లో తామే పరిపాలించాలన్న ఒక ఒక రకమైన పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఆ తర్వాత ఇంకా చాలా విషయాల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను కబళించడం రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించి వేయడం ఇంకా చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనుసరిస్తుంది అంటే రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కానీ ఇతర ఇష్యూస్ని కూడా ఆయన అడ్రస్ చేశాడు కేసీఆర్ కేటీఆర్ చాలా గట్టిగా మాట్లాడాడు ఇక్కడ నేను అంటే కేటీఆర్ మాట్లాడినా మరెవరైనా మాట్లాడినా కూడా బీజేపీ ఒక పథకం ప్రకారం ఈ వ్యవహారాలను నడిపిస్తుంది ఇది హిందుత్వ ఒక రాజ్యాంగ హిందూ రాజ్యంగా మార్చడానికి సంబంధించి ఎన్ని ఛాయలు అన్ని పనులను చేస్తుంది ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఈ మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కొన్ని ఇళ్లపైన అది శ్రీరామనవమి సందర్భంగా ఘర్షణలు జరిగాయి ఆ సందర్భంగా ఒక ఒక ప్రాంతంలో జరిగిన కారణంగా ఏమిటంటే దాదాపు ఎనిమిది ఇళ్లను బుళ్ళోజలు పెట్టి కూల్చిపారేశారు ప్రభుత్వం కూల్చిపారేసింది అంటే ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు ఆ ఇళ్లకు సంబంధించిన వాళ్ళు నిందితులు అన్నది మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాదన బాగానే ఉంది అయితే నిందితులు అయితే అంటే హింస హింసకు పాల్పడిన వాళ్ళైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏముంది అసలు క్రిమినల్ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి నేరపూరితమైన చర్యలకు పాల్పడిన వాళ్లను వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఏ ఏ చట్టాలను ప్రయోగించాలి అసలు వాళ్ళు నేరస్తులా కాదా అన్న దానికి సంబంధించి విచారణ ఎట్లా జరపాలి విచారణ జరిపిన తర్వాత కోర్టు అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే ఒక తీర్పునిస్తుంది అట్లా కాకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళే డిసిషన్ తీసుకొని ఇప్పుడు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ శివరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రి ఆయన కటౌట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్లో భోపాల్ రాజధానిలో కానీ మిగతా చోట్ల కూడా బుల్డోజర్ మామా అని మామ అని ఆయన బుల్డోజర్ మామ ఆయన పేరు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇది చాలా తీవ్రమైన విషయంగా మనం పరిగణించాలి ఇది మధ్యప్రదేశ్లో జరిగిందని కాదు రేపు ఇంకొక రాష్ట్రంలో కూడా ఇది అమలయ్యే పరిస్థితి కనిపిస్తుంది సంఘటనకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు చట్టరీత్యా శిక్షార్లు దాన్ని ఎవరు కాదన్నారు కానీ శిక్ష విధించే అధికారం రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు లేకపోతే అక్కడున్న లోకల్ బాడీస్కి ఎట్లా వాళ్ళకి అధికారాలు సంక్రమించినట్టు పైగా మధ్యప్రదేశ్కు సంబంధించిన హోంమంత్రి నరోత్తం మిశ్రా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఎన్డీటివి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మేము చట్ట ప్రకారమే ఈ పనంతా చేశామంటాడు ఆయన ఆ యాంకర్ పదే పదే అదే ప్రశ్న అడుగుతుంది ఏ చట్టం ప్రకారం మీరు ఇటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారు ఇటువంటి విధ్వంసానికి పాల్పడ్డారు ఇది విధ్వంసమా కాదా అంటే అతను ఏం చెప్తున్నాడు మిశ్రా మీరు విధ్వంస గురించి మాట్లాడుతున్నారు హింస గురించి మాట్లాడుతున్నారు మేమేమో చట్టాన్ని ఎట్లా శాంతి సామరస్యాలను ఎట్లా కాపాడాలి శాంతిపత్రాలు ఎట్లా కాపాడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మాట్లాడుతున్నాము అంటాడు అంతే తప్ప ఏ చట్ట ప్రకారం ఈ బుల్డోజర్లు తీసుకువెళ్ళి ఇండ్లకి ఇళ్లే మొత్తం కూల్చిపారేయడం ధ్వంసం చేయడం వంటి ఒక కార్యక్రమం ఏదైతే ఇది ఉత్తరప్రదేశ్లో కూడా మనం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్లో ఆశ్చర్యకరం ఏంటంటే ఆ మధ్య ఒక వార్త వచ్చింది ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి ఒక అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు ఆ వ్యక్తికి సంబంధించిన ఇంటి దగ్గరికి బుల్డోజర్ చేరుకుంది సో ఇక బుల్డోజర్ చేరుకున్న తర్వాత కొద్ది క్షణాల్లో కొద్ది నిమిషాలు లేదా కొద్ది గంటల్లో ఇక అది ఆ ఇంటిని కూల్చిపోయాడు పని బుల్డోజర్ పని అదే అసలు బుల్డోజర్ అంటేనే అది విధ్వంసానికి సంబంధించి ఒక చీనం అది ఒక యంత్రం సో బుల్డోజర్ తీసుకువెళ్ళారు బుల్డోజర్ తీసుకుని వెళ్ళిన కొద్దిసేపటికి అతను లొంగిపోయాడంటూ మళ్ళీ ఒక కథనాన్ని టీవీలో ప్రసారం చేశారు ఉత్తరప్రదేశ్లో అంటే మరి ఇక చట్టాలు పోలీసులు ఎందుకు లేకుంటే చట్టాలు ఎందుకు ఐపీసీ సెక్షన్లు ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళి కోర్టు హాజరుపరచడం ఎందుకు అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంబేద్కర్ రాసింది ఒకటి కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ అట్లాగే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న కార్యక్రమాలు కానీ అసలు పొంతన లేకుండా పోతున్నాయి అందుకని కేటీఆర్ ఆరోపణలన్నీ కూడా సహేతుకంగా కనిపిస్తాయి ఇప్పుడు న్యాయ వ్యవస్థలు కానీ ఎన్నికల న్యాయ వ్యవస్థ కానీ ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థ కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు కానీ లేకుంటే ఇతర ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కానీ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ వగేరా ఏవైతే నేర దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోంది ఈ ఈ వ్యవస్థలన్నింటినీ అడ్డం వ్యవస్థలను మొత్తాన్ని ధ్వంసం చేసి ఈ వ్యవస్థలను కూల్చిపారేసి ఈ వ్యవస్థలకు ఉనికి లేకుండా చేసి ఆ వ్యవస్థల ద్వారా తమ ప్రత్యర్థులను ఏ రకంగా భయపెట్టాలి బెదిరించాలి ఎట్లా లొంగ తీసుకోవాలి దానికి సంబంధించి కూడా కేటీఆర్ గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడు ఈ మధ్య రెండు మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ అంశాన్ని చాలా ప్రస్తావించాడు కర్ణాటకలో హిజాబ్ ఇష్యూ కానీ హలాల్ ఇష్యూ కానీ లేకపోతే గుజరాత్లో అట్లాగే కర్ణాటకలో గుజరాత్లో ఈయన ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరగబోతున్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ఏప్రిల్ ప్రాంతాల్లో కర్ణాటక ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక ఈ రెండు రాష్ట్రాల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే బీజేపీ క్యాడర్ కానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన సిద్ధాంతకర్తలు కానీ వాళ్ళంతా ఏంటంటే ఈ హిందుత్వవాదాన్ని బలంగా తీసుకువెళ్ళాలి మైనార్టీ వర్గాలను పూర్తిగా అడిచివేయాలి అట్లాగే హిందుత్వవాదానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా ఏమి మాట్లాడినా సరే అమిత్ షా ఒక మాట అన్నాడు కే జాతీయ స్థాయిలో హిందీని జాతీయ అధికార భాషగా మార్చాలి చేయాలి అని అన్నదాన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా రాజధ్రోహులే రాజద్రోహం కింద కేసులు పెట్టేస్తున్నారు సో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు నివాళులు అర్పించడానికి అట్లాగే అమలు ఆయన రాజ్యాంగంలో ఏం రాశాడో దాన్ని అమలు చేయడానికి మధ్యలో ఇంత అంతరం ఉంటే ఇంత గ్యాప్ ఉంటే ఇంకా నివాళులు నడిపించడంలో అర్థం ఏమిటో మనకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్